పలు గ్రామాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి అమిల్లేని సురేంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో అమిల్లేని మాట్లాడుతూ బీటీపీ కాలువలు పని పూర్తి చేసి నీళ్లు తీసుకొస్తానని కూడా హామీ ఇచ్చారు. రోడ్లు అన్ని అస్తవ్యస్తంగా ఉన్నాయని, రోడ్లు వేసి ప్రయాణానికి ఇబ్బంది లేకుండా చూస్తానన్నారు. తను అక్రమాలు అవినీతి చేసినట్లు తెలిస్తే నడి రోడ్డులో నిలదీయొచ్చని అమిల్లేని ప్రజలకు తెలియజేశారు. ప్రచార నిమిత్తం ఇక్కడ రావడం జరిగింది. ప్రజలు అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. ఎక్కడికి పోయినా వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, మాకు సాగునీరు తాగునీరు రెండు కూడా లేవు, అది కావాలని అడుగుతున్నారు. దాంతోపాటు వాళ్ళు ఏదైతే ఉన్నాయో అన్ని కూడా చెప్తున్నాం. వాళ్ళకి 2.5 సంవత్సరాల్లో వాళ్ళు సాగునీరు వస్తుందని ఖచ్చితంగా వాళ్ళు కూడా ఏకోపిస్తున్నారు, ఇస్తారనే నమ్మకం కూడా ప్రజల్లో తీవ్రంగా ఉంది. ఎందుకంటే మనం ఏదైనా అనుకుంటే చేసి తీరుతాం తప్ప ఏదో మాటలు చెప్పి వెళ్ళిపోయారు అక్కడ కాదు. ఏదేమైనా కూడా మనం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నా బాధ్యతగా ఏదైతే బీటీపీ ప్రాజెక్టుకు నీళ్ళు ఇచ్చి ఈ కళ్యాణ ప్రాంత ప్రజలకు అందరూ కూడా ఉపయోగపడేదని చేస్తారని, వాళ్ళ రుణం ఆ విధంగా తీర్చుకుంటారని మీ ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే మనం ఏదైతే ఉందో గొర్రెల పెంపకం ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్తున్నా. కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ ఉంది, మన మేనిఫెస్టోలో కూడా చంద్రబాబు నాయుడు గారు పెట్టారది. ఆ సబ్సిడీ రూపంలో 1 లక్ష రూపాయలు తీసుకుంటే 50,000 రూపాయలు సబ్సిడీ రూపంలో పోతుంది. ఇంకొక 50,000 రూపాయలు మాత్రమే వాళ్ళు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. దానికి ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది ఏదైనా జరిగినా కూడా. కాబట్టి అది కూడా వాళ్ళకి బ్యాంకర్స్తో మాట్లాడి వాళ్ళందరికీ కూడా గొర్రెలు కావచ్చు, ఆవులు కావచ్చు, ఇలాంటివి వచ్చే ఏర్పాటు కూడా చేస్తారని మున్సిపాలిటీ అభివృద్ధి చేసినప్పుడు మనము టీడీపీకి ఓటే సైకిల్ కొట్టు.